టార్గెట్ బీజేపీ కాషాయ పార్టీ వైఖరిని ఎండగట్టే కార్యాచరణ బీజేపీపై అనుసరించాల్సిన వ్యూహం పైన స్పష్టత ఏంది టార్గెట్ అంటే నీ పర్యటనలు బీజేపీ మీద పోటీయా బీజేపీ మీద కసా అంటే నువ్వు ప్రజల కోసము రైతుల కోసం కాదా నీ పోరాటం కాషాయ జెండా మీద గెలవడం కోసమేనా ఇదేనా ఉద్యమకారుడి లక్షణం నిన్ను నమ్ముకున్న ప్రజల్ని నట్టేట ముంచేసి నీకు ప్రత్యర్థిగా ఎవరు మారుతారా అని చెప్పి గవాల మీద ఏం పోరాటం అయ్యా అనేటోడు రాజ్యంలో ప్రజలను కాపాడుకోవాలి కదా రాజ్యంలో ప్రజలను కాపాడుకుంటూ రాజ్యంలో ప్రజల మీదకి లేకపోతే రాజ్య అభివృద్ధి మీదకి ఎవడైనా దాడి చేస్తే యుద్ధం చేయాలి కానీ మనం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తున్నాం లేకపోతే ఇంకొకటా ఇంకొకటా అని వదిలేసి నువ్వు ఈరోజు పర్యటన చేస్తున్నావు అంటే ఇంకా నిజంగా ప్రజల సమస్యల కోసమేమో అనుకున్నాం కానీ చాలా క్లియర్గా ఆంధ్రజ్యోతన్న రాసిండు రేపు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యవర్గంతో సీఎం కేసీఆర్ సమావేశం భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం ఏంది భవిష్యత్తు కార్యాచరణ రానున్న ఎన్నికలకు సంబంధించా మళ్ళీ ఏం చేయాలి బర్బాజ్ ఎంత చేయాలో అంత చేసినాం ఇక ఇడ ఏం లేదు నిరుద్యోగులు లేరు రైతులు లేరు దళితులు లేరు విద్యార్థులు లేరు ఎవరు లేరు ఏం చేద్దామన్నా గిన్ని సమస్యలు ముఖ్యమంత్రి సారు ఈ సమస్యల మీద ఎప్పుడైనా సరే ఒక్కసారి కూర్చోబెట్టుకొని ఒక సమావేశం ఒక భేటీ ఓ పది మంది నిరుద్యోగులు కూర్చోబెట్టుకొని ఏంది మీ బాధ ఏంది ఓ పది మంది రైతులు కూర్చోబెట్టుకొని ఏ రోజైనా చేసినవా ఎందుకు పార్టీ 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 అని పరుగు పెడుతున్నావు పోని నువ్వు పరుగుపెట్టే పార్టీలో నీ వాళ్ళు ఉన్నారా పక్క పార్టీ నుంచి వచ్చినోలే తప్ప దేని మీద నీ పోరాటం అంటే ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రి సీటే నీకు ముఖ్యమా అసలు ఈ పోరాటం దేని మీద పదవి మీద ప్రజా ప్రయోజనాల మీద పదవే ముఖ్యం అనుకొని గా తెలంగాణ ఉద్యమం టైంలో పన్నెండు వందల మంది పోరగాలు చచ్చిపోతే ముందు నిలబడ్డవా గది నీ మైండ్లో ముందే ఫిక్స్ చేసి కల్వకుంట్ల రాజ్యాన్ని గీ తెలంగాణలో చేయాలి అనే వ్యూహంతోనే తెలంగాణ పోరాటంలో ముందు నిలబడ్డవా ఎందుకంటే నువ్వు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏ చూసినా సరే గట్టిన కనబడుతుంది ఒక పక్క నుంచి మిగిలిన పేపర్లలో మిర్చి రైతు చచ్చిపోతాడు గా రైతు చచ్చిపోతాడు గీ రైతు చచ్చిపోతాడు అన్న ఆర్టికల్ వస్తుంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ గానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఆ రైతు కుటుంబాల గురించి ఒక్క ముచ్చట మాట్లాడదు రైతు కుటుంబాల గురించి మాట్లాడమంటే దళితులు తీసుకొస్తావు దళిత బాగ్ గురించి మాట్లాడమంటే ఇంకొకళ్ళని తీసుకొస్తావు నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే విద్యార్థులు తీసుకొస్తావు ప్రతి ప్రశ్నకు ఇంకొక ఎక్కడో సమాధానం ఇస్తున్నట్టే చెప్తావే తప్ప ఏ ప్రశ్నకు ఆ జవాబు ఎందుకు రాయలేకపోతున్నావు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇప్పటికీ రాష్ట్రం అల్లకల్లోలమైన ఇప్పటికీ కూడా నువ్వు మళ్ళీ పెట్టేది ఎందుకు అంటే టీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ పార్టీని ఎలా విస్తృత స్థాయిలోకి తీసుకెళ్లాలి టీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజల్ని ఎలా బలోపేతం చేయాలి ఎన్నికలు వస్తే ఆరు వేలు ఇద్దామా పదివేలు ఇద్దామా పదిహేను వేలు ఇద్దామా గిదేనా గిదేనా పదవి కోసం పాకులాట్టం అంటారు అలాంటప్పుడు ఇక ఉద్యమకారుణ్ణి మా అయ్య తీసుకొచ్చిండు మా లేకపోతే వచ్చేది కాదనే చెప్పకండి రెండిట్లలో ఇని ఉద్యమకారుడంటే గిట్లుంటాడా అని నిజంగా ఉద్యమకారులకు కూడా ఈ రోజు విలువ లేకుండా పోతుంది తెలంగాణలో భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ ధాన్యం సేకరణ దీనికి సంబంధించి కేంద్ర వైఖరికి సంబంధించి చేయాలి అనుకుంటే ఒక ముఖ్యమంత్రికి నువ్వు చేయగలుగుతావు నువ్వు వెళ్ళి జంతర్ మంత్ర దగ్గర కూర్చోవు నీ ఎందుకు ఎంత మందొస్తారో తెలియదు కానీ ఏడో ఒక కాడ ఇంకా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అని ఉన్నది జనమంతా వచ్చి కూసుంటారు నీ వెనక అరే గడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు రైతులకు సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి రాలే నువ్వు పోయి కూర్చో నువ్వు కార్యాచరణ కావా నీ నీ తెలివితేటలు నీ ఆలోచనల ముందు గివీలంతా ఎంత నీకు నిజంగా కేంద్రం తప్పు చేసింది రైతుల విషయంలో తెలంగాణ రైతుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తప్పు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతుల విషయంలో చేయాల్సినంత చేస్తుంది ఇవ్వాల్సినంత ఇస్తోంది తప్పంతా కేంద్రం దే అనుకుంటే రోజు తెలంగాణ కోసం ఎట్లా పోరాడో ఈరోజు రైతుల కోసం గడ కూసుని పోరాడు రోజు ఇక్కడ పన్నెండు వందల మంది చచ్చిపోయి తెలంగాణ తీసుకొచ్చిండ్రు గారోజు ఇప్పుడు మళ్ళీ నువ్వు అలాంటివి చేస్తే నీ వెనక లక్షల మంది కూర్చుంటారు మళ్ళీ అయిపోయింది ఒకసారి అది మాట్లాడతావు ఒకసారి ఇది మాట్లాడతావు ఇంకోటి మాట్లాడతావు అసలు క్లారిటీ లేదు ఏం చెయ్యాలి ఎట్నుంచి ప్రజల మన్నన పొందాలి ఇక అయిపోయింది అనుకునేదానికి నువ్వు వేస్తున్న ప్రతి అడుగు అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంది కానీ రెండు అడుగులు ఒకవైపు ఎక్కడ పడట్లేదు పంతొమ్మిది నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన కలెక్టరేట్లు పార్టీ ఆఫీసులో ప్రారంభోత్సవాలు అందుకే జిల్లాలను అందుకే పర్యటన చేయాలి ముఖ్యమంత్రి సారు నిజమే బిల్డింగ్లు రిబ్బన్ కటింగ్లు శంకుస్థాపనలు కొబ్బరికాయలు చూసినంగా వరంగల్లో నాలుగు వందల శంకుస్థాపనలు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు హుజురాబాద్లో ఎన్ని శంకుస్థాపనలు జీహెచ్ఎంసీలో ఎన్ని శంకుస్థాపనలు అప్పుడు హరిశ్ సార్ కేటీఆర్ సార్ కొట్టి కొట్టి కొబ్బరికాయలు చేతులు మస్తు నొప్పులు వచ్చినాయి గడ హుజరాబాద్ ఎలక్షన్లో అప్పుడు చూసినాగా శంకుస్థాపన రాయి పాతితే టైం ఎక్కువసేపు పడుతుంది అన్న రాయిని పట్టుకొని నిలబడ్డ పోస్టర్లు కూడా నేనే చూపించిన ఇప్పుడు నువ్వు అదే పనిచేయి జిల్లాలో పర్యటన చేస్తున్నావంటే పాపం మా జిల్లాలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తావేమో లేకపోతే ఆ జిల్లాలో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకుంటావేమో లేకపోతే ఆ సమస్యలు ఏందనేది తెలుసుకుంటావేమో అనుకున్నా మళ్ళీ నువ్వు కూడా గదే పనా కలెక్టర్ ఆఫీసులో పార్టీ ఆఫీసులు ఇవి ప్రారంభోత్సవానికేనా నీ జిల్లాల పర్యటన ఏవో మరి ఎల్లుండి దళిత బంధుపై సమీక్షించనున్న సీఎం ఇక మళ్ళీ సమీక్షలు స్టార్ట్ ప చేయాల్సిందే సమీక్షలు అన్నీ మళ్ళీ చేయాలా మళ్ళీ గీ సమీక్షలు అన్నింటిని కూడా నువ్వు అధికారులకిగో తొందరలో నివేదిక పంపించండి నాకు నువ్వు చెప్పాలా ఇక వాళ్ళు నివేదిక కోసం ఎదురు చూడాలా ఈలోపు మళ్ళా ఎలక్షన్లు రావాలా గా ఎలక్షన్లు వచ్చే ముందు మళ్ళీ పది మందికి ఇయ్యాలా పబ్బం గడుపుకోవాలా ఏమో సారు ఇక మాట్లాడితే ఇంకా ఇంతకంటే కోపం వస్తుంది ఇక